ఎకాలజీకి సంబంధించి కొంత రివిజన్లో ఇంకా కొంచెం ఉంది, అది ఈరోజు కంప్లీట్ చేద్దాం. చూడండి నాన్న, లైట్ కదా, లైట్ ప్రజెంట్ గ్లాస్లో మీకు లైట్, జనరల్గా లైట్కి సోర్స్ ఏది, సన్నే కదా, సన్ వల్లనే కదా వచ్చే లైట్ అంతా మనకు ఎక్కువ వస్తుంది. మనం లైట్ వేసుకుంటే లైట్ వస్తుంది అంటారేమో, అది కాదు. ఓకేనా, దాంట్లో అసలు ఒక 5% కూడా ఉండదు సన్ లైట్ల నుండి వచ్చే లైట్లో, మనం ఎలక్ట్రిక్ లైట్ అనేది. ఓకేనా, మన ఎర్త్ మీద లైటింగ్ ఉండాలి అంటే మెయిన్ సోర్స్ ఏంటి అంటే సన్ లైటే కదా, సన్ లైటే. ఈ సన్ లైట్ మీద అన్ని యానిమల్స్ డిపెండ్ అయి ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్. అన్ని యానిమల్స్ అంటే ప్లాంట్స్ కావచ్చు, ఇంకా కొన్ని యానిమల్స్ కావచ్చు, మనం కూడా. లైట్ లేకపోతే అసలు మనము ఇలా ఉండిండమేము, మన ఐస్ చేంజ్ అయిపోయిండేవి. ఓకేనా, మీరు అంటూ ఉంటారు మబ్బు కళ్ళు వీళ్ళవి విడివి అనేసి, అలా తయారైపోయి ఉంటాం. ఎంతసేపు ఎలక్ట్రిక్ లైట్తో అసలు ఉండేరన్నమాట ఏ యానిమల్ కూడా. ఈ సన్ లైట్ మెయిన్ అన్నమాట ప్రతి యాక్టివిటీకి, యానిమల్స్ అలాగే ప్లాంట్స్ డెవలప్మెంట్ గ్రోత్ జరగాలంటే మెయిన్ ఏది, సన్ లైటే కదా, సన్ లైటే కదా. ఈ సన్ లైట్ మనకు మెయిన్గా 2 సోర్సెస్ నుంచి వస్తుంది, అదే మూన్ నుంచి, సన్ నుంచి. ఓకేనా, చంద్రకాంతి, సూర్యకాంతి, అంతే కదా సన్ లైట్, మూన్ లైట్. ఈ రెండిటి నుంచి మనకి ఎక్కువగా లైట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది కదా. అలాగే ప్రొడ్యూసర్స్ లైట్ లేకుండా వాటి ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోలేవు. కార్బోహైడ్రేట్స్ని ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు, మొక్కలు. ఈ ప్రొడ్యూసర్స్ అవి వాటి ఫుడ్ అవే కదా ప్రిపేర్ చేసుకుంటాయి, ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ వల్ల. అలా ఇవి ఒకటే అలా చేసుకోలేవన్నమాట, ఏవి లైట్ లేకపోతే కనుక. ఓకేనా, ఇంకా కొన్ని యానిమల్స్ లైట్ను బేస్ చేసుకొని డెవలప్ అవుతూ ఉంటాయి, లైట్ ఉండే డైరెక్షన్లో ఆ డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోతుందన్నమాట. ఓకేనా, ఇంకా మన బాడీలో స్ట్రక్చర్కి, ఫంక్షన్కి, మనకే కాదు ప్లాంట్స్కి కూడా, బయోటిక్ ఏదైనా కావచ్చు జీవం ఉండే వాటికి, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్కి యూజ్ అయ్యేటటువంటి థింగ్ ఏంటి అంటే లైట్. అంటే నిర్మాణంలోను, క్రియలోను, శరీర నిర్మాణానికి కావచ్చు, ఫంక్షన్ అవి చేసేటటువంటి పనులు కావచ్చు, అవన్నిటికీ యూజ్ అయ్యేది ఏంటి అంటే మెయిన్గా లైటే. ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్ గురించి ఇస్తే కదా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఎలా మన ఎర్త్ మీద ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎలా వ్యాపించింది, ఎలా విస్తరించింది అనే దాని గురించి చూస్తే కనుక, ఈ లైట్ అనేది, లైట్ క్వాలిటీ క్వాంటిటీని, అంటే క్వాలిటీ క్వాంటిటీ అంటే ఏంటి, వేరే వేరే హ్యాబిటేట్స్ ఉంటాయి కదా, ఆ వేరే వేరే హ్యాబిటేట్స్లో ఈ లైట్ అనేది వేరియస్ టైప్లో వాటి నెససరీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎంత అవసరమో అలాగే పోరా రీజియంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం లైట్ అనేది. అంటే వాళ్ళు ఉండే ఏరియాని బట్టి, లైట్ యొక్క నెససిటీని బట్టి నెససిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా క్వాంటిటీ, క్వాలిటీ, డెన్సిటీ అంటే గుణము, పరిమాణము, తీవ్రత, ఇవన్నీ కూడా ఏ విషయంలో అయినా కావచ్చు. గుణము అండ్ క్వాలిటీ ఏ విషయంలో అయినా కావచ్చు, అది అంటే యానిమల్ విషయంలో కావచ్చు, లేదా ఇంక వేరే పదార్థాల గురించి అయినా కావచ్చు. వీటన్నిటి మీద డిపెండ్ అయ్యేది ఏది అంటే లైటే. ఓకేనా, లైట్. ఇంకా లైట్ ఆన్ ల్యాండ్, లైట్ ఆన్ ల్యాండ్, ల్యాండ్ మీద ఎలా లైట్ ఉంటుంది, ఆ లైట్ వల్ల ఏంటి దానివల్ల మనకి యూజ్ ఏంటి, లైట్ లేకపోతే, లైట్ ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాన్ని చూస్తే కనుక, ఈ ల్యాండ్ మీద ఏ
ల్యాండ్ మీద మెయిన్గా టూ ఫ్యాక్టర్స్కి లైట్ అనేది ఇంపార్టెంట్. ఆ టూ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే యాంగిల్ ఆర్ అబ్జార్ప్షన్. యాంగిల్ మీన్స్ ఏంటంటే అపాత కోణము అంటారు, అంటే చెప్తాను. అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఎంత లైట్ని ఆ ల్యాండ్ అనేది అబ్జార్ప్షన్ చేసుకునేది అనేది. ఓకేనా, చూడండి, ఎప్పుడైనా సరే ఈ లైట్ అనేది తక్కువగా, అంటే దాని రేంజ్ తక్కువగా ఉన్నప్పుడు ఏముంటుంది, దాని రేంజ్ తక్కువగా ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఒకవేళ రేంజ్ తక్కువగా ఉంటే దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. దా బయోటిక్ ఉన్నాయి కదా, అంటే జీవం ఉండే జీవులు ఉన్నాయి కదా, ప్రాణం ఉండే జీవులు, అవన్నిటి మీద ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అలాగే లైట్ ఎక్కువగా ఈ ల్యాండ్ మీద పడింది అనుకోండి, ఆ లైట్ని ఆ ల్యాండ్ మొత్తం అబ్జార్ప్షన్ చేసుకోలేదు. ఓకేనా, ఆ మొత్తం అసలు అబ్జార్ప్షన్ చేసుకోలేదు సన్లైట్ని, చాలా తక్కువ 36% మాత్రమే అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. హండ్రెడ్లో 36% మాత్రమే అబ్జార్ప్షన్ చేసుకోగలదన్నమాట, ఎంత లైట్ ఉన్నా కూడా. ఓకేనా, ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి డ్యూరేషన్ ఆఫ్ లైట్, కాంతి ఉండేటటువంటి ఈ టైంనే ఏమంటారంటే, కాంతి ఉండేటటువంటి ఈ టైంనే, ఇలా కాంతి ఉంటుంది కదా, ఆ కాంతి ఉండేటటువంటి ఈ టైంని ఏమంటారు అంటే వ్యవధి అంటారు, డ్యూరేషన్ అంటారు, లైట్ డ్యూరేషన్ అంటారు. ఓకేనా, ఈ కాంతి ఉండేటటువంటి ఆ టైంని ఏమంటారు అంటే ఈ టైం అదే డ్యూరేషన్ అంటారు, లేదా డే టైం అంటూ ఉంటాం. కాంతి అంటే లైట్, ఈ సన్లైట్ ఉండేటటువంటి ఆ టైం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే ఈ మనకు ఈ ల్యాండ్ మీద, ఇంకా మెయిన్గా ఈ ల్యాండ్ మీద ఈక్వేటర్లో పోలార్ రీజియన్లో చూస్తే కనుక ఈ లైట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతూ ఉంటుంది, ఎందుకు తగ్గుతూ ఉంటుందమ్మా, ఏదైతే నేరుగా అంటే సన్లైట్కు ఏ ఏరియా అయితే నేరుగా ఉంటుందో అక్కడ ఎక్కువగా లైట్ అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు క్రాస్గా ఉన్నింది అనుకో ఆ ఏరియా, అలా సన్లైట్ అప్పుడు దాని నుండి వచ్చేటటువంటి సన్లైట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకనేసే పోలార్ రీజియన్లో ఉండే లైట్కి ఈక్వేటర్లో భూమధ్య రేఖలో ఉండేటటువంటి ఈ లైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట, లైట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి స్ప్రింగ్ సీజన్లో, గ్రీష్మ ఋతువులు అంటారు కదా, ఆ స్ప్రింగ్ సీజన్లో ఈ పోలార్ రీజియన్లో అయితే కనుక 24 అవర్స్ డే టైం లాగే ఉంటుంది, అంటే అక్కడ లైట్ పడుతూనే ఉంటుంది. ఓకేనా, మనకి ఎలా ఉంటుంది ఈ స్ప్రింగ్ సీజన్లో చాలా తక్కువ టైంలోనే మనకి సన్లైట్ అనేది తగ్గిపోతూ వస్తుంది, అంటే 5:30-6 లోపలే మనకి సన్లైట్ అనేది తగ్గిపోతుంది. అలాగే వింటర్ సీజన్, అలాగే సమ్మర్ సీజన్లో చూడండి 7 వరకు కూడా మనకి లైట్ పడుతూనే ఉంటుంది. ఓకేనా, అలా అన్నమాట. లైట్ ఇన్ వాటర్ అంటే వాటర్లో చూడండి, వాటర్లో లైట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, వాటర్కి లైట్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనే దాని గురించి చూస్తే కనుక చూడండి, వాటర్లో కూడా లైట్ అనేది ఉంది కదా, లైట్ అనేది వాటర్లో ఉండిన దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి వాటర్ ఒక లేక్ అనుకుంటే 3 లేయర్స్ అన్నాం కదా, ఎపిలిమ్నియన్, హైపోలిమ్నియన్, థర్మోక్లైన్ అనేసి, ఆ లేయర్స్లో ఆ లైట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. డీప్ లేక్ వెళ్ళేసరికి అసలు లైట్ ఉండవు కదా, అక్కడ ఉండే యానిమల్స్ కూడా ఇన్యాక్టివ్గా ఉంటాయి, ఆ యానిమల్స్కి అసలు ఐస్ వల్ల యూజ్ అనేది లేకుండా కొన్ని గ్రాడ్యువల్గా అంటే డెవలప్మెంట్ ఎవల్యూషన్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, ఆ ఐస్ అనేది డిసపియర్ అయిపోతూ వస్తాయి. ఎందుకు, దాని యూజ్ లేదు కాబట్టి. ఏదైనా సరే ఒక ఆర్గాన్ కావచ్చు, లేదా ఒక ఏదో ఒక అవయవం కావచ్చు, దాని యూజ్ లేకపోతే అది ఏమవుతుంది, లాస్ట్కు రానంటే
సెకండ్ జనరేషన్కి, థర్డ్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్కి అట్ట వెళ్ళేసరికి దాని యూజ్ లేని దానివల్ల అది డిజపియర్ అయిపోతూ వస్తాయన్నమాట. ఓకేనా? చాలా డీప్గా ఉండింది అనుకో, లేకు కింద వరకు అసలు లైట్ అనేదే పోదు. లైట్ లేకపోతే ఇంకెందుకు ఐస్? చూడడానికే కదా మెయిన్ ఐస్. సో ఐస్ అనేది లేకుండా కూడా వెళ్ళిపోతూ వస్తాయన్నమాట. అలా లైసే లేకుండా పోతాయి. ఇంకా ఈ వాటర్లో జూ ప్లాంక్టన్స్, అలాగే ఫైటో ప్లాంక్టన్స్ అంటే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు ఉన్నాయి కదా. ఈ జంతు ప్లవకాలకు, వృక్ష ప్లవకాలకు కూడా లైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయంటే, వాటర్ ఆక్వాటిక్ అనిమల్స్ కావచ్చు, టెరెస్ట్రియల్ అనిమల్స్ కావచ్చు, వాటి బాడీ నుంచి లైట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి సెల్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఆ థింగ్ని ఏమంటారంటే బయోలూమినిసెన్స్ అంటారు, జీవ సందీప్తి అంగాలు. ఓకేనా? అవి మనకు తెలుసు మినుగురు పురుగులు అంటూ ఉంటారు చూడండి. లైట్ లేనప్పుడు కూడా బాడీ నుంచి కూడా లైట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అస్సలు లైటే ఉండదు కదా డీప్గా ఉండేటటువంటి ఆక్వాటిక్ ఫామ్లో. అలాంటప్పుడు ఇలాంటి కొన్ని అనిమల్స్ బాడీ నుంచి కొద్దిగా లైట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, కొంచెం అట్లీస్ట్ ఎప్పుడు అప్పుడప్పుడు, నైట్ టైంలో కావచ్చు, డే టైంలో కావచ్చు. ఆ లైట్గా వచ్చేటటువంటి ఆ లైట్ వల్ల కొన్ని అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇంకా బయోలాజికల్ ఎఫెక్ట్ ఆన్ లైట్. ఈ లైట్ కూడా మన బాడీలో చాలా వరకు, మన బాడీలో జీవక్రియలు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా. ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల వాటి అనిమల్ మూమెంట్ అంటే అనిమల్స్ నడవడము, చలనం ఏ దిశలోకి పోతుంది అనేది, అలాగే ప్రొడక్షను, డెవలప్మెంటు, ఓకేనా, ఐస్, లొకోమోషను ఇలాంటివి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట లైట్ మీద. ఓకేనా? ఆ లైట్ ఉంటే ఒక రకంగా, లైట్ లేకపోతే ఒక రకంగా ఉంటుంది అన్నమాట బాడీలో. ఓకేనా? డెవలప్మెంట్ కావచ్చు, మెటబాలిక్ యాక్టివిటీస్. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటేనే ఏం చెప్పాను నేను, ఆ అనిమల్ బతుకున్నంత వరకు జరిగేటటువంటి అన్ని యాక్టివిటీస్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. అన్ని రకాల చర్యలను, జీర్ణక్రియ, విసర్జన క్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, వీటన్నిటిని కూడా ఏమంటారు, మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మీద కూడా లైట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది అని చెప్తున్నారన్నమాట. ఓకేనా? చూడండి చూడండి, ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి చూద్దాం. మెయిన్లీ ఈ మన బాడీలో ఉండే ఫోటోకెమికల్ చేంజెస్, ఈ ఫోటోకెమికల్ చేంజెస్ మనకి అల్ట్రావైలెట్ రేస్, ఇవి కూడా లైట్కి సంబంధించింది, ఇవి కూడా సన్లైట్ నుంచి వస్తాయన్నమాట. ఓకేనా? అల్ట్రావైలెట్ రేస్ ఏం చేస్తాయి అంటే, ఇవి కొంచెం హార్మ్ఫుల్ రేస్ అన్నమాట, హానికరమైనటువంటి కిరణాలు ఇవి. ఇవి మన బాడీ మీద అసలు పడకూడదు. ఒకవేళ పడ్డాయనుకో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ఫోటో కెమికల్ చేంజ్ అంటే రసాయనిక మార్పులు అనేటివి జరుగుతాయి మన శరీరంలో. అంటే మన బాడీలో అనవసరమైనటువంటి రియాక్షన్స్ అన్నీ జరిగిపోతాయి, అలాగే స్కిన్కి సంబంధించినటువంటి డిసీజెస్ కూడా వస్తాయి కొన్ని రేస్ వల్ల, కొంత లైట్ వల్ల. అవి ఏవి అంటే యువీ రేస్, అదే అల్ట్రావైలెట్ రేస్, దీన్ని అతి నీల లోహిత కిరణాలు అంటారు కదా. అలాగే ఈ లైట్ని బేస్ చేసుకొని కూడా ఈ అనిమల్స్ యాస్టివేషన్, హైబర్నేషన్ వెళ్తూ ఉంటాయి. నిన్న కూడా చెప్పాను నేను. యాస్టివేషన్ అంటే ఏంటి అంటే, యాస్టివేషన్ అంటే స్ప్రింగ్ సీజన్లో వెళ్ళేటటువంటి స్లీపింగ్. ఓకేనా? అంటే గ్రీష్మకాలంలో నిద్రపోతుంది అన్నమాట దాన్ని కొన్ని అనిమల్స్. అలాంటి ప్రాసెస్ని ఏమంటారంటే యాస్టివేషన్ అంటారు. హైబర్నేషన్ అంటే శీతాకాలం, అంటే ఈ ఈ వింటర్ సీజన్లో జరిగేటటువంటి స్లీపింగ్ అనమాట ఇది. ఓకేనా? ఇలాంటి దాన్ని ఏమంటారు, హైబర్నేషన్ అంటారు. ఓకేనా? కొన్ని అనిమల్స్ ఈ లైట్ అవసరం లేదు అనుకునే అనిమల్స్, ఎక్కువ లైట్ ఉంది అంటే ఏమని అర్థం, ఎక్కువ టెంపరేచర్ ఉంది అని అర్థం కదా. సన్ రైట్ ఎక్కువగా ల్యాండ్ మీద పడుతుంది అంటే ఏమని అర్థము, హీట్ ఎక్కువగా ఉంది అని అర్థం కదా. దాన్ని తట్టుకోలేక ఏం చేస్తాయి కొన్ని అనిమల్స్, ఏం చేస్తాయంటే స్లీప్ చేస్తాయి. అంటే స్లీప్ అంటే ఎక్కడ చేస్తాయి అంటే, ఆ లైట్ బాడీ మీద పడకుండా ఎక్కడో చోట దాక్కుంటాయి అన్నమాట. అలాంటి దాన్ని ఏమంటారంటే
హైబర్నేషన్, యాస్టివేషన్ అంటారు. ఇవి టూ టైప్స్గా జరుగుతాయి అన్నమాట. ఇంకా కొన్ని యువి రేస్ పడకుండా బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవన్స్, అలాగే వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా జంతువులు, అలాగే అకశేరుకాలు, సకశేరుకాలు, వీటి ఎగ్స్ ఈ అతి యువి రేస్ పడ్డాయనుకోండి, అవి ఆ ఎగ్స్ అనేటివి చనిపోవడము, చిట్లిపోవడం, పగిలిపోవడము, లేదా డెవలప్మెంట్ అవ్వకుండా, ఎంబ్రియో డెవలప్మెంట్ అవ్వకుండా అవి స్పాయిల్ అవ్వడము, ఇలాంటివి జరుగుతాయన్నమాట. అలాంటివి జరగనీయకుండా కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే సిస్ట్ను ఫార్మేషన్ చేసుకుంటాయి, లేదా ఎక్కడో చోట అవి దాచేస్తాయన్నమాట ఆ యువి రేస్ పడకుండా ఉండడానికి. ఇది ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం అంటే జీవక్రియల మీద కాంతి యొక్క ఎఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఓరియంటేషన్, దృగ్విన్యాసం. ఓరియంటేషన్ మీన్స్ ఏంటి అంటే అనిమల్స్ కావచ్చు, అలాగే ప్లాంట్స్ కావచ్చు, వాటి మూమెంట్ అనేది లైట్ మీద కనుక డిపెండ్ అయితే అలాంటి దాన్ని ఏమంటారు అంటే ఓరియంటేషన్. ప్లాంట్స్ ఏంటి మూమెంట్ అంటారా, ప్లాంట్ గ్రో అవుతుంది కదా, అంటే ప్లాంట్ ఏమవుతుంది కొంచెం ముందుకు వెళ్తుంది కదా, పైకి ఇట్లా పైకి పెరుగుతుంది కదా, అది కూడా మూమెంట్ కిందకే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇవి ఇలా లైట్ మీద డిపెండ్ అవ్వడాన్ని ఏమంటారంటే ఓరియంటేషన్ అంటారు. ఓరియంటేషన్ మెయిన్గా ప్లాంట్స్లో కూడా చూడొచ్చు. ఎలా అంటే మనం ఒక ప్లాంట్ని పెట్టినామనుకో మన ఇంటి దగ్గర ఎక్కడో చోట, అవి ఎలా వాటి బ్రాంచెస్ ఎలా గ్రోత్ అవుతాయి, ఎక్కడైతే లైట్ ఫోకస్ ఉందో ఆ డైరెక్షన్లోనే డెవలప్మెంట్ అవుతుంది ఆ బ్రాంచెస్ అనేటివి, ఆ శాఖలు అనేటివి ఆ అదే దిశలోనే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా, పెరుగుతూ ఉంటాయి కదా. ఇలా డెవలప్మెంట్ అవ్వడాన్ని ఏమంటారంటే కాంతి అనువర్తనము అంటారు, అంటే ఫోటోట్రోపిజం అంటారు. అంటే ఎక్కడి నుంచి అయితే లైట్ వస్తుందో అదే డైరెక్షన్లో డెవలప్మెంట్ జరగడాన్ని ఏమంటారంటే ఫోటోట్రోపిజం. ఇంకా కొన్ని యానిమల్స్ ఈ లైట్కి నేరుగా అయినా, కొన్ని అయితే వాటి మూమెంట్ ఉంటుంది, కొన్ని యానిమల్స్ ఆపోజిట్లో వాటి డైరెక్షన్ వాటి మూమెంట్ అనేది ఆపోజిట్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఫోటోటాక్సిస్ అంటారు. ఆపోజిట్లో కన్నా వాటి మూమెంట్ ఉంటే, కొన్ని యానిమల్స్ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని జంతువులు కాంతి ఎక్కువగా ఉండిందనుకో ఆ వైపుకు పోవు, ఎక్కడైతే కాంతి తక్కువగా ఉంటాయో అటు సైడ్కి వాటి చలనం చూపిస్తాయన్నమాట. సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఫోటోటాక్సిస్ అంటారు. దీన్నే కాంతి అనుచలనాలు అంటారు, కాంతి అనుచలనాలు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి వెర్త్వామ్కి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట, ఎర్త్వామ్కి సంబంధించి చూడండి. ఈ ఎర్త్వామ్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కాంతి ఎక్కడైతే లైట్ వస్తూ ఉంటుందో అక్కడి నుండి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. దీనికి లైట్ అంటే నచ్చదు. సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే నెగటివ్ ఫోటోటాక్సిస్ అంటారు. పాజిటివ్ ఫోటోటాక్సిస్ అంటే దాని వైపుగా వెళ్ళడం, లైట్ ఎలా ఎక్కడ నుండి వస్తుందో అటు సైడ్ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్స్లో ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్ ఏమవుతాయి, లైట్ ఎక్కడుందో అటు సైడే పోతూ ఉంటాయి. కొన్ని మీరు చూసింటారు నైట్ టైమ్స్లో లైట్ చుట్టూ కొన్ని ఇన్సెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి, అంటే ఏమని అర్థమో దానికి లైట్ అంటే ఇష్టము అనేసి. సో దీన్ని ఏమంటారు పాజిటివ్ ఫోటోటాక్సిస్ అంటారు. టాక్సిస్ అంటేనే చలనం, అంటేనే మూమెంట్ అని అర్థం. ఓకేనా, పాజిటివ్ అయినా అవుతుంది, నెగిటివ్ అయినా అవుతుంది. ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇక్కడ, నెగిటివ్కి ఎట్వామ్ అనేసి, పాజిటివ్కి కొన్ని ఫ్రాగ్స్ అలాగే కొన్ని ఇన్సెక్ట్స్ అనేసి. ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్లో చూస్తే కనుక ఈ లైట్ మీద రీప్రొడక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా, చాలా అనిమల్స్లో ఈ లైట్ కన్నా ఉంటే తొందరగా ఓవరీస్ డెవలప్మెంట్ అయ్యేసి తొందరగా ఓవులేషన్ జరిగి తొందరగా రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటాయి అనేసి రోవాన్ అనే సైంటిస్ట్ చెప్పారనమాట. ఈ రోవాన్ అనే సైంటిస్ట్ ఇంకా కొన్ని బర్డ్స్లో చూసి ఈయన ఏం చెప్పారంటే రోవాన్ అనే సైంటిస్ట్ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఇవి
రీప్రొడక్షన్ జరుపుతా ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏమని అర్థము, సమ్మర్లో చాలాసేపు లైట్ ఉంటుంది, ఎక్కువగా కూడా దాని ఎఫెక్ట్ ఎక్కువగా కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఎక్కువ ఇవి రీప్రొడక్షన్ జరుగుతుంది అని రోవానని సైంటిస్ట్ చెప్పారనమాట. అంటే కొన్ని యానిమల్స్ ఎక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా ఇవి డెవలప్మెంట్ అవుతాయి అని చెప్పారు. ఒక్కొక్కసారి మనకు ఈ లైట్ అనేది డే టైంలో ఎక్కువ ఉంటుంది, డే టైంలో ఎక్కువ ఉంటే గన లైట్, ఫర్ ఎగ్జాంపుల్ 7 వరకు ఉంటుంది అని చెప్పాయి కదా, అది చాలా ఎక్కువ కదా. 6 నుంచి 7 వరకు అంటే హాఫ్ డే ఉండిపోయింది కదా లైట్, అంటే 11 హవర్స్ పైన ఉంది కదా. సో అలాంటి డేస్ని ఏమంటారంటే లాంగ్ డే అంటారు. షార్ట్ డే అంటే ఏంటంటే చాలా తక్కువ పీరియడ్, అంటే 5 to 5:30 మనకు కొంచెం చీకటి అయిపోతూ వస్తుంది, లైట్ తగ్గిపోతూ వస్తుంది. సో ఇలాంటి దాన్ని షార్ట్ డే అంటారు. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా? లాంగ్ డే అండ్ షార్ట్ డేస్, పొడవుగా అంటే చాలా లైట్ ఉండే డేస్, తక్కువ లైట్ ఉండే డేస్ అని అర్థం. అర్థమైందామా? నెక్స్ట్ వన్ చూడండి, ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్. కొన్ని యానిమల్స్ డెవలప్మెంట్ అవడానికి కూడా ఈ లైట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొన్ని యానిమల్స్ ఇది మనకు ల్యాబ్లో టెస్ట్ చేసి పరిశోధనల వల్ల కూడా తేలిందనమాట. ఓకేనా? ఈ లైట్ ఎఫెక్ట్ వలన మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయని అప్పుడే చెప్పా. ఎక్కువ మరీ ఎక్కువ లైట్ ఉన్నిందనుకో బాడీలో ఎక్కువ మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగిపోతాయి, అలాగే తక్కువ లైట్ ఉన్నిందనుకో మెటబాలిక్ యాక్టివిటీస్ స్లోగా జరుగుతాయి, అంటే జీవక్రియలు స్లోగా జరుగుతాయి. ఓకేనా? ఇలా రెండు అవ్వకూడదు. మనకి ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది, టెంపరేచర్ ఆప్టిమమ్ అన్ని. ఇక్కడ టెంపరేచర్ అన్నాము అంటే లైట్ అని అనుకోవాలి, లైట్ ఉంటేనే కదా టెంపరేచర్ ఉంటుంది. అలా మినిమం ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర అయితే కనుక, యుక్తతమ ఉష్ణోగ్రత దగ్గర అయితే కనుక ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, జనరల్గా ఉండాల్సినటువంటి న్యాచురల్గా ఎంత ఉండాలో అంతే ఉంటాయి. ఓకేనా? ఈ సాల్మన్ ఫిష్ ఉంది కదా, ఈ సాల్మన్ ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అమ్మా. ఈ ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్స్కి లైట్ బాగుంటే డెవలప్మెంట్ జరుగుతాయంట. ఓకేనా? అందుకే ఎప్పుడైతే డే టైం తక్కువగా ఉందో ఆ టైంలో ఇవి వీటి ఎగ్స్ అనేటివి డెవలప్ అవ్వకుండా అవి చిట్లిపోవడము, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదేంటి డెవలప్మెంట్ మీద. ఓకేనా? ఎఫెక్ట్ ఆన్ ఐస్, మన నేత్రాల మీద కూడా ఈ ఐ యొక్క ఎఫెక్ట్, అది లైట్ యొక్క ఎఫెక్ట్ ఉంది అని చెప్పడానికి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆక్వాటిక్ అనిమల్లో చూద్దాం. ఎందుకు ఆక్వాటిక్ అనిమల్లో చూద్దామన్నాము, టెరెస్ట్రియల్ మీద ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు మనం ఈ ఊరే అనుకోండి, ఈ చిన్న టౌన్ కదా, ఈ టౌన్లో ఇప్పుడు నా దగ్గర ఎంత లైట్ పడుతుందో నీ దగ్గర అంతే లైట్ పడుతుంది. అదే ఒకే ఏరియాలో ఉండే పాండ్లో డిఫరెంట్గా ఉంటుంది ఆ లైట్ ఫోకస్ అనేది. అందుకని నేను ఇక్కడ ఆక్వాటిక్ ఫామ్స్ గురించి చెప్తున్నా. ఓకేనా? ఈ ఆక్వాటిక్ ఫామ్స్లో కింద ఉండేటటువంటి యానిమల్స్, కిందకే నేను చెప్పాను దీని గురించి, అంటే డీప్లో ఉండేటటువంటి ఈ యానిమల్స్కి ఎక్కువగా లైట్ అనేది పోదు కాబట్టి అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ ఆ ఐస్ అనేది డెవలప్మెంట్ ఉండదు. అలాగే కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయిందనుకో లైట్ సరిగ్గా లేకపోవడం అనేది, అవి ఏమవుతాయి, డిజపియర్ అయిపోతాయి, పూర్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ఐస్ ఉన్నా ఏమో అక్కడ అనిపించేలాగా అయిపోతుంది, అలా అయిపోతాయి అన్నమాట. అంటే ఐస్ మీద కూడా లైట్ ఎఫెక్ట్ ఉంది అని అర్థం. ఎఫెక్ట్ ఆన్ లోకోమోషన్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంది అని అర్థం. అది ఏంటి అంటే లోకోమోషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది చూస్తే కనుక చూడండి, కొన్ని ఈ యానిమల్స్ ఏం చేస్తాయి అంటే లైట్ ఎలా ఉంటాయో అలాగే పోతాయి. కొన్ని యానిమల్స్ ఏమవుతాయి, లైట్కి ఆపోజిట్లో వాటి మూమెంట్ అనేది ఉంటుంది, ఇందాకే నేను చెప్పా. ఓకేనా? దీనికి సంబంధించి కొన్ని వర్డ్స్ ఉన్నాయి మన దగ్గర, అవే ఏంటి అంటే ఫోటోటాక్సిస్. ఫోటోటాక్సిస్ అంటే ఏంటి అంటే లైట్కి
లైట్ ఎక్కడుందో అటు సైడ్ మూమెంట్ ఉంటే కానీ అలాంటి దాన్ని ఫోటోటాక్సిస్ అంటారు. ఫోటోట్రోపిజం అంటే ఏంటంటే, ఇక్కడ కూడా అనిమల్స్ లేదా ప్లాంట్స్ ఇవి వీటి అనిమల్స్ లేదా ప్లాంట్స్ అని చెప్పాం కదా, వీటి ఫంక్షన్స్ లైట్ని బేస్ చేసుకొని కనుక ఉంటే అలాంటి దాన్ని ఏమంటారంటే ఫోటోట్రోపిజం అంటారు. ఇంకా ఎఫెక్షన్ పిగ్మెంటేషన్ అండ్ కలర్ అంటే ఈ లైట్ మీద బేస్ చేసుకొని పిగ్మెంటేషన్ అండ్ కలర్, మన బాడీలో పిగ్మెంటేషన్ సెల్స్ ఉంటాయి, పిగ్మెంట్ సెల్స్, అలాగే కలర్, బాడీ కలర్, ఇది కూడా లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అర్థం. ఓకేనా, ఎక్కడైతే లైట్ ఎక్కువగా ఉందో అక్కడ మన సెల్స్లో ఎక్కువగా కెమికల్ రియాక్షన్స్ జరిగి ఆ బాడీ కలర్ అనేది ఎక్కువ డార్క్గా అయిపోతుంది, అంటే నల్లగా అయిపోతారు అని అర్థం. అంటే లైట్ సరిగ్గా పడలేదనుకో వాళ్ళు తెల్లగా ఉంటారు అని అర్థం. అంటే అక్కడ ఏమంట పిగ్మెంట్ సెల్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి లైట్ పడితే ఆ స్కిన్లో. లైట్ పడలేదనుకో పిగ్మెంట్ సెల్స్ అసలు డెవలపే అవ్వవు. పిగ్మెంట్ సెల్స్ అంటేనే కలర్కు సంబంధించినవి. పిగ్మెంట్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది స్కిన్, పిగ్మెంట్ సెల్స్ లేవు అంటే వైట్ కలర్లో ఉంటుంది ఆ స్కిన్ అనేది. మనం తెల్లగా ఉండాలి నల్లగా ఉండాలి అంటాం కదా, ఆ దానికి ఏంటి రీజన్ అంటే ఈ పిగ్మెంట్ సెల్లే అనమాట. ఈ పిగ్మెంట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ప్లెంటీగా దొరుకుతాయి వాళ్ళ దగ్గర. పిగ్మెంట్ సెల్స్ ల్యాక్, వీళ్ళకు అది లోపం, పిగ్మెంట్స్ లేకపోవడం, అలాంటి వాళ్ళు వైట్గా ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చేటంటే కలర్ చేంజ్, అంటే కొన్ని అనిమల్స్ కలర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాయి లైట్ని డిపెండ్ అయ్యి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్, అలాగే కెమిలియన్, ఊసరవేలులు ఉన్నాయి కదా, ఇవేం చేస్తాయి లైట్ పడితేనే ఆ సెల్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎక్కడైనా ల్యాండ్లో ఉన్నప్పుడు బ్రౌన్ కలర్లోకి చేంజ్ చేసుకుంటుంది ఆ లైట్, ఆ స్కిన్ మీద పడిన దానివల్ల ఆ స్కిన్ బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ట్రీ మీదకి వెళ్ళాయనుకోండి, చెట్టు మీదకి, అప్పుడు గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాని మీద లైట్ పడుతుంది కదా డే టైంలో, అలా చేంజ్ చేసేసుకుంటూ ఉంటుంది అన్నమాట వాటి స్కిన్లో ఉండేటటువంటి సెల్స్ని. ఈ ఇలా చేంజ్ అయ్యేటటువంటి సెల్స్ ఏవి అంటే ఈ క్రోమో సెల్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో క్రోమో సెల్స్ ఏం చేస్తాయి అంటే సరౌండింగ్స్కి డిపెండ్ అయ్యేసి ఆ సరౌండింగ్స్ ఎలా ఉందో అలా చేంజ్ చేసేసుకుంటూ తన బాడీని అది ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటుంది ఎనిమీస్ నుంచి. బాగా కనిపించినాయి అనుకో ఆ ఎనిమీస్ వచ్చి తినేస్తాయి కదా, సరిగా కనపడకుండా సేమ్ మ్యాచ్ అయిపోయింది అనుకో సరౌండింగ్స్ ఎలా ఉందో అలాగా, అప్పుడు ఏమవుతుంది కనిపించవు అది ఎక్సేప్ అవుతుంది అక్కడి నుంచి. ఓకేనా, ఇలా కూడా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫోటోపీరియాడిజం. ఈ ఫోటోపీరియాడిజం అంటే ఏంటి అంటే ఫోటోపీరియాడిజం అంటే ఏంటంటే కొన్ని డేస్లో ఏమవుతుంది ఈ లైట్ అనేది ఎక్కువ టైం ఉంది దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే కనుక అలాంటి దాన్ని ఏమంటారంటే ఫోటోపీరియాడిజం అంటారు. లాంగ్ డే ప్లాంట్స్ అంటే లాంగ్ డే అంటేనే చెప్పాను నేను, లైట్ ఎక్కువ టైం ఉంటే దాన్ని లాంగ్ డే అంటామనేసి. ప్లాంట్స్ అంటే చూడండి, ఈ కొన్ని ప్లాంట్స్ నైట్ టైమ్స్లో ఉండి డే టైమ్స్లో ఎక్కువగా ఉండేటటువంటి కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయి అంటే ఫ్లవరింగ్ డే టైం ఎప్పుడైతే ఎక్కువ కాంతి ఎక్కువ లైట్ ఉంటుందో ఆ టైంలో ఎక్కువ ఫ్లవర్స్ అనేటివి వస్తాయి కొన్ని ప్లాంట్స్. నైట్ టైమ్స్ ఎక్కువగా ఉండే ప్లాంట్స్ కొన్నిసార్లు ఎక్కువ ఫ్లవర్ని పూస్తాయి. అంటే డే లైట్ ఎక్కువగా ఉండేదాన్ని బేస్ చేసుకొని, లైట్ లేకుండా తక్కువ పీరియడ్లో ఉండేదాన్ని బేస్ చేసుకొని ఫ్లవరింగ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిటికి పగలు ఎక్కువ ఉండేటప్పుడు ఫ్లవర్స్ పూస్తాయి, కొన్నిటికి నైట్ టైమ్స్లోనే ఫ్లవర్స్, అది కూడా నైట్ టైం ఎక్కువ లాంగ్ నైట్ టైం ఉన్నప్పుడు ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీని మీద కూడా ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. ఇక్కడ లైట్ బేస్ చేసుకుని లైట్ ఉన్నా లేదు అనేసి. షార్ట్ డే అంటే ఏంటి అంటే పగట్లు, అంటే డే టైంలో ఈ లైట్ అనేది తక్కువగా ఉంటుంది కదా, నైట్ టైమ్స్లో ఎక్కువగా, నైట్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, రాత్రి అనేది ఎక్కువ ఉంటుంది,
అలాంటి టైంలో ఇవి పూస్తుంటాయి. అలాంటి దాన్ని ఏమిటంటే షార్ట్ డే ప్లాంట్స్ అంటారు, షార్ట్ డే ప్లాంట్స్ అంటారు. ఓకేనా, ఇది మా మీకు సంబంధించి లైట్కి సంబంధించి ఉండేటటువంటి టాపిక్. ఓకేనా, లైట్కి సంబంధించినటువంటి